నమస్కారం వైఎస్ఆర్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి ప్రసాద్. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన ప్రతిపక్షాలన్నీ దుష్ప్రచారం చేస్తున్నాయి. అనంతపురం నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో వైసీపీ నాయకుల ధ్వజం. జగన్ పథకాలను చూసి ఆర్థిక మేధావులు సైతం హర్షిస్తున్నారు. రాప్తాడు ప్లీనరీలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో క్రికెట్ పోటీలు జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో నిర్వహణ. సీఎం జగన్ ఉండగా మాకు రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన ప్రతిపక్షాలన్నీ ఏకమై దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ ముఖ్య నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం నగర సమీపంలోని శిల్పారామంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్లీనరీ ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నగరంలోని 50 డివిజన్ల కార్పొరేటర్లు, అలాగే సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో శిల్పారామంలో సందడి వాతావరణం నెలకొనింది. ఈ కార్యక్రమంలో నాయకులు 3 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది అన్న అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, తాను 4 సార్లు ఎంపీగా ఉన్న ఏ రోజు గడప గడపకు వెళ్లమని చెప్పిన వారిని చూడలేదని, కానీ సీఎం జగన్ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు ముందే ధైర్యంగా ఇంటింటికి వెళ్లమని చెప్పిన గట్సున్న నాయకుడని అన్నారు. ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా సీఎం జగన్ను ఏమీ చేయలేరని తెలిపారు. కొన్ని చోట్ల ప్రజలు సమస్యలు చెబుతూ ఉంటే పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని, భూతద్దంలో చూపించే ప్రయత్నం ప్రతిపక్షాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్లీనరీ సమావేశాలు జూలై 8-9 గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరగబోతున్నాయి. వాటికంటే ముందుగా అసెంబ్లీ నియోజకవర్గ ప్లీనరీ యొక్క స్థాయిలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు కూడా ప్లీనరీ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా కూడా ఏమి చేశాం, భవిష్యత్తులో కూడా ఏం చేస్తామని చెప్పి కూడా అన్ని రకాలు కూడా మేము చర్చించుకున్నాం. ఇక్కడ కూడా రేపు అవి కూడా ప్లీనరీ సమావేశంలో మా అధ్యక్షుల వారు కానీ మేము కానీ కూడా దాని వాటి దృష్టి తీసుకొని పోయి అవి కూడా ఈ జిల్లా అభివృద్ధికి కావచ్చు, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కూడా తీసుకొని పోయి దాంట్లో కూడా కొన్ని తీర్మానాలు కూడా మేము చేసుకున్నాం. ఇంతేకాదు, ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలు, కుతంత్రాలు కూడా జరుగుతున్నాయి. అధికార దాహంతో దాదాపుగా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కొమ్ము కాస్తున్న భారతీయ జనతా పార్టీ కావచ్చు ఓ రకంగా, మరో రకంగా కూడా జనసేన పార్టీలు, ఇతర పార్టీలు కూడా కేవలం వారి కొమ్ము కాస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఇలాగే కొనసాగిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో కొనసాగిస్తే భవిష్యత్తులో ఆ పార్టీలకు కూడా మనుగడ అనేది కూడా ఉండదు అని చెప్పి ఒక భయంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా కుట్రలు, కుతంత్రాలతో ఈరోజు కూడా ఈ ముఖ్యమంత్రి పదవిని దించాలని చెప్పి ఒక కుటిల ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టతామని చెప్పి ప్రజలతో కూడా తిప్పికొడతారని చెప్పేసి, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా కూడా నేను కూడా గతంలో కూడా 4 మార్లు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. ఎంతో ధైర్యంగా కూడా ప్రజల మధ్యకు, ప్రజల ఇంటి దగ్గరికి పొమ్మని చెప్పిన పాపన మాత్రం గతంలో లేదు. ఈరోజు మేము పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గుమ్మానికి కూడా పొమ్మని చెప్తే గడప గడపకు కూడా మన ప్రభుత్వాన్ని తీసుకొని పోండి, మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకోండి, నిజంగా ఆ కార్యక్రమాలు వారికి అందుతున్నాయా లేదని చెప్పి తెలుసుకోండి, ఏమైనా కానీ అవసరం ఉంటే కూడా అవి చేస్తామని కూడా చెప్పడం జరిగితే మేము వెళ్తున్నాం కూడా. చాలా కూడా సంతృప్తికరంగా ఉన్నారు. కానీ ఈరోజు కొంతమంది ప్రతిపక్ష పార్టీలు మాత్రమే ఈరోజు కూడా ఏదో హేళన చేశారను, లేకపోతే వ్యతిరేకించినారో అని చెప్పేసి దినానికి ఒక్కొక్క శాసనసభ్యుడు 400 ఇళ్ళకు కూడా ఈరోజు కూడా వెళ్తున్నాడు దాదాపుగా కూడా. కానీ ఎక్కడికైనా 1 ఇద్దరు అడిగిందే వచ్చారు మాకు రాలేదని చెప్పేసి, అంత మాత్రం చేత మా పైన వ్యతిరేకత కాదు. ఒక నమ్మకం మా పార్టీ అంటే ప్రభుత్వం అంటే ఒక నమ్మకం వారికి, వీరిని అడిగితే మాకు వస్తుంది అని చెప్పే నమ్మకంతో వారు మమ్మల్ని గట్టికి కూడా అడిగిండొచ్చేమో 1 ఇద్దరు అంతమందిలో కానీ, ఎందుకంటే వారి ఇంటి పక్క వారికి, లేకపోతే వారి వీధిలో ఉండేవారికి, లేకపోతే వాళ్ళ గ్రామం కానీ వారి వార్డులో ఉండేవారికి 90-95% అందరికీ అందిస్తుంటే మాకు ఏ అని చెప్పి ఒక నమ్మకంతో మమ్మల్ని కూడా అడుగుతున్నారు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ కుట్రలకు దానికి ఎవరూ భయపడరు, ప్రజా మద్దతు అనేది కూడా మాకుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుకు ఇటీవల మతి భ్రమించిందన్నారు.
ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైన సీఎం జగన్ సింహంలా వచ్చి ఎదుర్కొంటారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఈసారి చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయమని, అలాగే ఆయన తనయుడు మంగళగిరిలో మరోసారి ఓటమి చవి చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎవరిని వదలకుండా అందరినీ మోసం చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదులుకోకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ గతంలో ఎంత మోసం చేసిందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రతి గడపకి ధైర్యంగా వెళుతూ ఉన్నాం. మేము ఎన్నికల ముందు ఏమి చెప్పాము, గెలిచిన తర్వాత ఏమి చేశాము, ఇంకా ఏమి అవసరం ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రతి గడపకు వెళుతున్నాము. వాళ్ళు సంతోషంగా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏదైనా ఎవరికైనా 1-2 రాకపోతే అవి అడుగుతున్నారు, వాటిని నోట్ చేసుకుని వాటిని కూడా అందించడానికి తప్పకుండా కృషి చేస్తామని మేము చెప్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో ముందుండి రాబోయే రోజులలో ఏకైక నాయకుడిగా ఈ రాష్ట్రంలో మిగులుతాడు, ఏకైక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగులుతుంది అనేటువంటి ఇది వాస్తవం. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఇతరులందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళు పందిల్లాగా ఒక్కటయ్యి వాళ్ళు పోరాటం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక్కటి చెప్తా ఉన్నా ఎన్ని పందులు ఒకటైనా కూడా ఒక సింహాన్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఈ పందులన్నీ ఒకటైనా కూడా మేమేం చెదిరేది లేదు, బెదిరేది లేదు, మేము ధైర్యంగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాము. అందులో మామూలుగా చంద్రబాబు నాయుడు నిజంగా కూడా మతి పూర్తిగా భ్రమించింది. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావడం లేదు. కుప్పంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినాడు కాబట్టి 100% రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు. అదేవిధంగా లోకేష్ మండలి అతనికి ఉన్నటువంటి ఆ మందలగిరి అంతా ఏమైతే చెప్తాడో అతను నోటితోటి ఆ మందలగిరి లోకేశం మంగళగిరిలో తప్పకుండా మళ్ళీ కూడా ఓడిపోతాడు. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదలేరు, తెలుగుదేశం నమ్మి ఎవరు బాగుపడలేరు. కాబట్టి తెలుగుదేశం కథ అయిపోయింది. రాబోయే 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చిట్ట చివరి ఎన్నికలని ఈ సందర్భంగా చెప్తున్నాము. ప్రజలందరూ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ పచ్చ కుక్కలకి కాలం చెల్లిపోయిందని చెప్పి చెప్తున్నాము. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథాన నడిపే నాయకుడు ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టే ఈరోజు గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన ప్లీనరీ జరిగితే జనమంతా ఈ విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి ఇంత టైం అయినా కూడా అందరూ కూడా దాంట్లో పాల్గొని సంతోషంగా ఉన్నారంటే ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ నమ్మకాన్ని మేము మిగిలించుకుంటాం. ఆ ప్రకారంగానే అభివృద్ధి సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుని పోతామని తెలియజేస్తాం. వైసీపీ ప్లీనరీ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ను ఒంటరిగా ఏమీ చేయలేమని ప్రతిపక్షాలు అన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయని, అందుకే అన్ని పార్టీలు కలిసి పోటీ చేయాలన్న భావనకు వచ్చాయని మోహన్ రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని చేసినా ప్రజల్లో జగన్ మీద ఉన్న ఆదరణను తగ్గించలేరని, ఆయన మరో 30 ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో ఎక్కడ చూసినా మంచి స్పందన వస్తోందని, దీన్ని బట్టే ప్రజల్లో తమపై విశ్వాసం ఉందన్న నమ్మకం కలుగుతోందని ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో ప్రతి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ రెండు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. 28వ తేదీన ఇక్కడే జిల్లా స్థాయి ప్లీనరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ స్థాయి ప్లీనరీలలో చూస్తున్నటువంటి ఉత్సాహం కానీ అక్కడ ఆదరవుతున్నటువంటి కార్యకర్తలు ప్రజలను చూస్తే నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్లకు భయం పుట్టుకుంది. అంతేకాకుండా గడప గడపలో కూడా ప్రజలు ఇస్తున్నటువంటి సహకారం, వాళ్ళు చూపిస్తున్నటువంటి సంతృప్తి కార్యక్రమాలు చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయోమయంలో పడిపోయినారు. అందుకే అవాకులు చవాకులు మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక రకంగా వయసు అయిపోయి ఫ్రస్ట్రేషన్లోకి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియడం లేదు. ఒక రకంగా మతి భ్రమించిందేమో అనేటువంటి అనుమానం వస్తూ ఉంది. ఇంతకుముందు ఒకసారి చెప్పినారు సెల్ ఫోన్లు నేనే కనిపెట్టానని చెప్పినాడు. ఈరోజు తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చేదని చెప్తున్నాడు. అంటే ఇదంతా మతి భ్రమించిన వాళ్ళు మాట్లాడేది మాటలు తప్ప ఇంకొకటి కాదు. కేవలం
ఈ జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం లేదు, వీనేం పరిపాలన చేస్తాడు అనుకున్నాడు. కానీ ఒక పక్క సంక్షేమాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తూ, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందరు తీసుకెళ్తూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేనని సంక్షేమ కార్యక్రమాలను, అలాగే విద్యా వైద్యాన్ని కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ముందరు తీసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మళ్ళీ మనకి అధికారం వచ్చేటువంటి కల్లా ఆ పరిస్థితులు లేవు. మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని దించలేరనేటువంటి కన్క్లూజన్కు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళు నిస్పృహలలో అవాకులు చవాకులు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిందే తప్ప ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇప్పటికైనా మీరు మీ స్థాయి తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది, లేకుంటే ప్రజలు తిరగబడి పొరకలతో ఎంటబడేటువంటి పరిస్థితి. మహిళలు ఈరోజు ముఖ్యంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్నటువంటి మహిళలు మీరు చేసేటువంటి ప్రసంగాలతో కామెంట్లతో వాళ్ళే పొరకలు తీసుకొని ఎంటబడే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను వారికి సలహా ఇస్తా ఉన్నాను. చంద్రబాబు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారని, ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ లాంటి వారు ఓపెన్గా చెప్పారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రంలో గతంలో ఎవరు ఇవ్వని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం జగన్ అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వైసీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్లీనరీ ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 3 ఏళ్ల పాలన తర్వాత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు అంటే అది సీఎం జగన్ చేసిన కార్యక్రమాల వలనే అని అన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సీఎం జగన్ 1000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందిస్తున్నారని, దీన్ని ఆర్థిక మేధావులు సైతం హర్షిస్తున్నారని ప్రకాష్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లలో చంద్రబాబు చేసిన ఒక్క మంచి పనైనా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. అదే సీఎం జగన్ ప్రతి ఇంటా నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి తెలిపారు. అందుకే సీఎం జగన్ పట్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగిందని, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడు నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినీ ప్లీనరీ సమావేశం విజయవంతంగా 1000 మంది కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తలెత్తుకుని గర్వంగా తిరిగే అంతటి స్థాయిలో ప్రతి కార్యకర్త కూడా, నేను జగన్ సైనికుని అని గర్వంగా చెప్పుకునేంతటి స్థాయిలో ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలను తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి, దాని గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు ద్వారా కానీ పాఠశాలలు అభివృద్ధి చేయడం, ఆసుపత్రులు అభివృద్ధి చేయడం, అదేవిధంగా అమ్మఒడి ద్వారా పిల్లల్ని బడికి పంపేటువంటి కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల ద్వారా గ్రామాల్లో కనపడేటువంటి అభివృద్ధిని చేయడం, ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాల్లో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవజ్ఞుడని చెప్పుకున్నటువంటి ఆయన హయాంలో జరిగిన మేలు ఏదైనా ఉందా చెప్పుకోవడానికి, ఆయనకు సంబంధించి ఆయన మార్కున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా, మరి జగనన్న పేరు చెప్పితే ఈరోజు ద్వంతర్లుగా పథకాల పేర్లు దేశమంతా కూడా వినపడతా ఉన్నాయి. జగనన్నను ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాలు సచివాలయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి, వాలంటీర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దిశ చట్టాన్ని తెస్తూ ఉన్నారు, రివర్స్ మీటింగ్ తీసుకొని వచ్చారు, ఇంగ్లీష్ మీడియం విద్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సంక్షేమ పరిపాలన అంటూ అందులో కూడా అభివృద్ధిని వెతుక్కునే విధంగా ఉంది. ఈ మనీ సర్క్యులేషన్ ద్వారా తిరిగి రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఆర్థిక మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీల గురించి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, స్వయంగా యనమల రామకృష్ణుడు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. వారి హయాంలో 14-19 మధ్యలో జరిగింది దోపిడీ, ఖజానా ఖాళీ చేయడం జరిగింది అనేసి వారే ఒప్పుకున్నారు, కాకు నివేదికలు కూడా ఆ విధంగా ఇచ్చాయి. కానీ అటువంటి లూటీ చేయబడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి కూడా ఖాళీ అయినటువంటి ఖజానాను మళ్ళీ చక్కదిద్ది బొక్కసాన్ని నింపడానికి ఆయన ఏం పాటలు పడుతూ ఉన్నాడో,
ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాడో కానీ పేదల గుండెల్లో నిలిచిపోయే విధంగా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నందుకు మేమందరము గర్వపడుతున్నామనేసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఈ సందర్భంగా వాళ్ళు మరిగి తిరిగి 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని మళ్ళీ అతిపెద్ద మెజారిటీ చేయడానికి పునరంకితం కావడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు సీఈఓ ఎంవి శివారెడ్డి తెలిపారు. జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంటును ఏసీఏ నిర్వహించనుంది. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని సీఎం జగన్కు ఏసీఏ ప్రెసిడెంట్ వివరించారు. T20 టోర్నమెంట్ నిర్వహించుకునేందుకు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు. పోటీలకు 6 ఫ్రాంచైజీలను ఎంపిక చేశారు. ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీఎల్కు శ్రీరామ్ గ్రూప్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగస్వామ్యం అవుతున్న 6 ఫ్రాంచైజీ జట్ల అధినేతలు లోగోలను ఇప్పటికే ఆవిష్కరించినట్లు తెలిపారు. క్రికెటర్ల వేలం ఈ పాటకు కూడా మంచి స్పందన వచ్చినట్లు తెలిపారు. ఫోర్త్ స్టేట్గా బీసీసీ ఏపీఎల్ జరిగే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ ఇచ్చినటువంటి తమిళనాడు, తర్వాత ఇచ్చినటువంటి కర్ణాటక, 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చినటువంటి సౌరాష్ట్ర, తర్వాత ఏపీఎల్ అఫీషియల్ పర్మిషన్ ఇచ్చిన 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విషయం గుర్తింపు పొందింది. సో దాని తర్వాత ఏపీఎల్ బ్రహ్మాండంగా చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సోషల్ అధ్యక్షులు చరిచంద్రాడి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకోబోతున్నాం. ఫస్ట్ టైం ఫ్రాంచైజెస్ ఆక్షన్స్ జరపడం జరిగింది. హెడ్ కోచెస్ని కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ప్లేయర్స్ ఆక్షన్స్ కూడా చారు శర్మ గారు అంటే వ్యక్తిని పిలిపించి ఓపెన్ ఆక్షన్స్ లైవ్ యూట్యూబ్లో లైవ్ చేస్తూ ఓపెన్గా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ ఆక్షన్స్ జరగడం జరిగింది. మొత్తం ఏపీఎల్లో 6 టీమ్స్ తీసుకోవడం జరుగుతుంది. టీమ్కి 20 మంది ఉంటారు, ప్లస్ 4 మెంబర్స్ సపోర్ట్ స్టాఫ్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఈ ప్లేయర్స్ అంతా ఏ టీమ్స్ ఫ్రాంచైజెస్ వాళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. 3వ తేదీ నుంచి ఈ టీమ్స్ అన్ని వైజాగ్లో 4 టీమ్స్ దస్పల్లా హోటల్లోనూ, 2 టీమ్స్ గ్రాండ్వే హోటల్లోనూ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. 6th నుంచి ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. 17th ఫైనల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కంప్లీట్ అవుతుంది. సీఎం గారిని ఆ టోర్నమెంట్కి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ మ్యాచెస్కు బిహైండ్ మనం కూడా ఒక ప్రీమియర్ లీగ్ జరపాలన్న ఉద్దేశంతో జగన్ సార్ని, మా ప్రెసిడెంట్ గారు, మేమందరం కలిసినప్పుడు లోగో లాంచింగ్ ఫంక్షన్ పెట్టడం జరిగింది. ఆ లోగో కూడా దీనికి సీఎం గారే లాంచ్ చేశారు. సో ఈరోజు ఖచ్చితంగా ఒక బేస్ ఏర్పరచాలా, ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచాలా, ఒక షోకేజ్ ఏర్పరచాలా మన యంగ్స్టర్స్ అందరికీ, మన ఆంధ్ర క్రికెట్ ఆడే వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఒక షోకేజ్ లాంటిది ఇది ఏపీఎల్ టోర్నమెంటు. దీన్ని మనం స్టార్ స్పోర్ట్స్ లైవ్ తెలుగులో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాము. అలాగే స్ట్రీమింగ్ వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్ కింద ఫ్యాన్ కోడ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ సర్టన్లీ అ గ్రేట్ ఎక్స్పోజర్ ఫర్ అవర్ ప్లేయర్స్. అందరూ కూడా బ్రహ్మాండంగా ఆక్షన్ జరిగాయి. హైయెస్ట్ ఆక్షన్ అశ్విన్ ఎంపార్ 8.70 లక్షలు పోవడం జరిగింది. తర్వాత అటాకింగ్ బ్యాట్స్మెన్ మనం మంచి ప్లేయర్స్ అందరు రికీ బోయే, కరణ్ షిండే, కేఎస్ భరత్ లాంటి వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరినీ కూడా ఆక్షన్లో తీసుకోవడం జరిగింది. ఇంకపోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మన సక్సెస్ఫుల్గా సౌత్ ఆఫ్రికా ఇండియా T20 మ్యాచ్ హైయెస్ట్ ఎవర్ స్ట్రెంగ్త్ 33,000 స్టేడియం కెపాసిటీని మించి జనం రావడం జరిగింది. అంటే ఎక్స్ట్రా టికెట్స్ కాదు, అవి పోలీస్ ఫోర్స్ 3,000 రావడం జరిగింది. మేము హైయెస్ట్ 3.50 crores ఆఫ్ అమౌంట్ను ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్కు పోల్ చేయడం జరిగింది. అంటే బ్రహ్మాండంగా టికెట్ సేల్ కానీ పేటిఎం ద్వారా ఓపెన్గా ఆన్లైన్ టికెటింగ్, ఆఫ్లైన్ టికెటింగ్ ద్వారా ఓ టోర్నమెంట్ను కానీ ప్లాన్ సక్సెస్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఇంకా తర్వాత వస్తే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఈరోజు రాష్ట్రాలు అన్నిటికంటే ముందుంది. సీఎం గారు ప్లస్ మా శరత్చంద్రారెడ్డి గారు కలిసి అన్ని జిల్లాల్లో కూడా స్టేడియమ్స్, ప్లేగ్రౌండ్స్, అన్ని స్టేడియమ్స్ లేకపోయినా ప్లేగ్రౌండ్స్ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో కొత్త జిల్లాల్లో కూడా ల్యాండ్స్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ దిశగా అక్కడ గ్రౌండ్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అనంతపురం జిల్లా నుంచి మాకు 2 ప్రపోజల్స్ రావడం జరిగింది. ఒకటి ధర్మవరం ఎమ్మెల్యే గారు, 2 మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. 2 కూడా మా టెక్నికల్ టీం విజిట్ చేయడం జరిగింది. తొందరలో ఏది ఫీజిబుల్ ఉంటే అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఖచ్చితంగా ఒక చోట
ప్లేగ్రౌండ్ విత్ డ్రెస్సింగ్ రూమ్స్ అండ్ ఫెసిలిటీస్, గేమ్ ఆడుకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడుకుండే వంతవరకు ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆర్డీటీ ఆర్డీటీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మాతో కొలాబరేషన్ ఉంటూ బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ చేస్తూ ఇండియన్లో క్రికెట్కు ప్రోత్సహిస్తున్నటువంటి ఆర్డీటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొత్తగా ఈ ఆర్డీటీ అసోసియేషన్ అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు ప్రెసిడెంట్ అయినటువంటి సోదరుడు ప్రకాష్ రెడ్డి గారు, అలాగే ఇంతకాలంగా ఉన్నటువంటి మధు ఆ టీం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇక్కడ బి గ్రౌండ్ కూడా అందరికీ అసోసియేషన్స్తో డెవలప్ చేయడం జరిగింది. సో టూ గ్రౌండ్స్ ఉపయోగంలోకి వస్తే యాక్టివిటీ కూడా ఇక్కడ కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఇంకా మీరు ఏసీఎన్ రిక్వెస్ట్ చేసి 3250 మెషిన్ కూడా ఇక్కడికి వస్తే అన్ని గ్రౌండ్స్ ఇమీడియట్గా మనం డెవలప్ చేసుకుందాం స్కోప్ ఉంటుందనే ఉద్దేశంతో ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ మధు అండ్ క్రికెట్ అసోసియేషన్ 250 lakhs వర్త్ 3250 మెషిన్ కూడా ఇక్కడికి ప్రొవైడ్ చేశాను. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంకా యాడ్ చేస్తూ ముందుకు పోతుంది. అన్ని జిల్లాల్లో కూడా ఈ గ్రౌండ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము. ఇవి వాటి విశేషాలు. మళ్ళీ రేపటి వైఎస్ఆర్ టీవీ వార్తలు కలుద్దాం. నమస్కారం.